రాజ్యాంగ దినోత్సవ మహావేడుకకు అధ్యక్షత వహించినటువంటి మీ ప్రిన్సిపల్ సుంకన్న గారు, వేదిక పైన ఉన్నటువంటి అధ్యాపకులు, అదేవిధంగా వేదిక ముందు ఉన్నటువంటి అధ్యాపకులు, విద్యార్థిని విద్యార్థులారా, వారం నుంచి ఎలక్యూషన్ కాంపిటీషన్స్ జరుగుతూ ఉన్నాయి కాబట్టి రాజ్యాంగం ఎవరు రాసినారు, ఎన్ని అధికరణలు ఉన్నాయి, ఎప్పుడు ఇది ఆమోదించబడింది అన్నటువంటి ప్రాథమిక విషయాలని మీకు అందరికీ తెలుసు. ఈరోజు ఈ యొక్క రాజ్యాంగం యొక్క విశిష్టత ఏంటి, భారత రాజ్యాంగం యొక్క విశిష్టత ఏంటి, ఇది రూపొందించడంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమంటారాయన్న, ది ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ది ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన యొక్క విజన్ ఏ విధంగా ఉండింది, మరి ఈ విజన్ ప్రకారమే ఈ దేశానికి భారత రాజ్యాంగం అందించిన తీరును ఒకసారి మనమందరం కూడా గమనించి ఈ భారత రాజ్యాంగాన్ని, రాజ్యాంగం సృష్టించిన వ్యవస్థలను అందరం కూడా విద్యార్థి దశ నుండి ఆకలింపు చేసుకొని ఏ విధంగా ఈ యొక్క వ్యవస్థలు పనిచేస్తూ ఉన్నాయి, ఈ రాజ్యాంగ పరిణామ క్రమం ఏ విధంగా ఉంది అది నేను బ్రీఫ్గా మీకు చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ప్రపంచంలో అనేక దేశాలు ఉన్నాయి, అమెరికా, ఇంగ్లాండ్ వంటి ప్రజాస్వామ్యానికి మూలమైనటువంటి దేశాలు ఉన్నాయి, అదేవిధంగా నిరంకుశత్వంతో డిక్టేటర్షిప్ ఉన్నటువంటి దేశాలు ఉన్నాయి, కమ్యూనిస్ట్ ఫిలాసఫీతో ఐడియాలజీతో వరకు పనిచేస్తున్నటువంటి చైనా వంటి దేశాలు ఉన్నాయి, రాజరికాలు ఉన్నాయి. కానీ ఎక్కడ ఏ దేశంలో చూసినా మనకు ఒకటి లక్షణం ఏం కనపడుతుందంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు అందరూ ఒకే జాతికి చెందినటువంటి వారు, అదేవిధంగా ఒకే భాష మాట్లాడేవారు. కానీ భారతదేశం ఒక విశిష్ట లక్షణం కలిగినటువంటి ఈ దేశం, ఈ దేశంలో అది అనేకమైనటువంటి భాషలు, సంస్కృతులు, అదేవిధంగా కులాలు, మతాలు, విభిన్నమైనటువంటి కల్చర్స్తో కూడినటువంటి ఈ దేశానికి అందరికీ నచ్చే, మెచ్చే, అందరికీ వర్తించే, అన్వయించే భారత రాజ్యాంగాన్ని రచించాలంటే ఎంత క్లిష్ట సాధ్యమో మనమందరం కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఒకరి ఆలోచనలకు ఇంకొకరి ఆలోచనలకు ఎక్కడ పొందన కుదరడం లేదు. భారతదేశంలో మిగతా దేశాలలో లేనటువంటి అనేకమైనటువంటి అవలక్షణాలు ఉన్నటువంటి సామాజిక వ్యవస్థ మాది, ఎక్కడ లేనటువంటి మరి ఈరోజు మనిషికి మనిషికి మధ్యన అంతరాలను సృష్టించేటువంటి కులం, ఈ కుల విభేదాలు, అదేవిధంగా స్త్రీలను పురుషులను సమానంగా గౌరవించలేని సామాజిక వ్యవస్థ మనది, స్త్రీలను రెండవ తరగతి పౌరులుగా, ఇంట్లో పనిచేసేటువంటి వాళ్ళగా మరి ఉన్న చూసినటువంటి వ్యవస్థ మనది. అంతేకాకుండా ఒక భాష పైన ఇంకొక భాష ఎగమని అంటారు దీన్ని, అంటే నార్త్లో ఉన్నటువంటి హిందీ భాష మన ప్రాంతాల పైన దుద్దాలనేటువంటి ప్రయత్నాలు, తెలుగు, తమిళం, కన్నడ, సంస్కృతం ఇలాంటి అనేక భాషలు ఉన్నప్పుడు ఇవన్నీ వీటన్నిటినీ కలగలుపుకొని సమాజంలో ఉన్నటువంటి విభిన్న వర్గాల ప్రజలకు మరి ఈ యొక్క సాంఘిక వ్యవస్థ సృష్టించినటువంటి ఈ కుల అంతరాలను అధిగమించి, మతపరమైనటువంటి విభేదాలను అధిగమించి అందరికీ అన్వయించేటువంటి ఒక రాజ్యాంగాన్ని రూపొందించే బాధ్యత ఎవరు తీసుకోవాలని చెప్పి స్వాతంత్రం ప్రకటించిన తర్వాత చాలామంది పెద్దలు కూర్చొని ఆలోచన చేశారు. మహామేధావులు ఉన్నారు, బాబు రాజేంద్ర ప్రసాద్, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, అల్లాడి కృష్ణస్వామి అయ్యారు, ఈ విధంగా అనేక మంది ఆలోచన చేశారు. ఆలోచన చేసి అసలైన మర్చిపోయినాం, ఈ దేశంలో జన్మించి ఒక మూల నివాసిగా జన్మించి ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని సాంఘిక రాజకీయ వ్యవస్థలను సంపూర్ణంగా సమగ్రంగా అధ్యయనం చేసి అన్ని రాజ్యాంగ పద్ధతులన్నింటినీ కూడా చక్కగా అధ్యయనం చేసి సమగ్రమైనటువంటి అవగాహనతో ఈ దేశానికి ఏ విధంగా
पालना विधा रूप समग्रम विजन आ दृष्टि आ फोरसाइट कल व्यक्ति मन मध्य मन वाल गमन मरी वाले वीद कल सर ईवर जेनिंग्स इंटरनेशनल अक्लेम्ड बड़ी राज आये दगर की वीलु कटगटी देश में नालेज ले देश में मेधाशक्ति लेदी वाल दुर्दना बैठ पड़ता सार देशा की स्वातंत्र काबटे मा देशा की दयचे राज आयनकोचे अवाक अपड़के बाबा साहेब अंबेडकर ज्ञान परज्ञा आये मेधाशक्ति अपड़के देश विदेश आये चवे यूनिवर्सीटी अंदर की तेज आये सारी वीर पेर चूस पैदी चूसी और चुरन एम प्रपंच मेधावी मध्य पेको नीचे राजमंटार अड़े डाक्टर बीआर अंबेडकर अन्नी राज समूल में अध्ययन चुनाव महाव्यक्ति देश सांघिक भौगोलिक साजिक परस्थित स्पष्टम अवगाहन कल महामेधा आयन पेको आये मुझे ने नुच्छी राज अड़गना अब मन वालक लाइट वेगले तिगे वाले इनकोचार एंकं दीनों उठे गमन देश साजिक व्यवस्था मनो मेधाशक्ति मन एपड़ू गुर्ति मुरीगंट पुलकूर रुचि मादे मैं चूंता मन मूल इंटर इकड़ अम्म एंत मंजना अम्म एंत मंजना सामजन स्त्री सर गौरव इवन सी काबटे मर अल्पी वालू बाबा साहेब अंबेडकर दूसरा तर्जन भर्जन पड़ा तर्जन भर्जन पड़ी राज सब इपड़े प्रिंसपाल गारु मैं एलक्ट्रीशियन अम्मा चुपना आम चीज राज कांस्टिट्यूंट असेंबली 1946 राजेंद्र प्रसाद राज परिषद चेयरमैन का एनुक जो 299 सभ्युन देशव्याप्त राज सभा कमिटी सभ्युम जी अंदर 15 मंदिर महिला मैं एर्पट्ठे तरह दी गुरुतर बाध्यता एवरी अपग्न ड्राफ्टिंग कमिटी एर्पट्ठे दाखी बाबा साहेब अंबेडकर आयन अद्यक्ष चेयरमैन का दाटो 7 सभ्यु आंदोलन विविध रंग निपुण वाल चाल मंदिर एम आये फादर आफ् इंडियन काट्यूशन एन आये चीफ आर्किटेक्ट आफ् इंडियन काट्यूशन एन चाल मंद राशा कल वास्तव गमन चरत्र चूड़ा राज सभा काट्यूंट असैंती मेनी चलवाल मन दाटो 7 सभ्यु इधर अनारो्य रे आयन बिजी राजना मरक आयन विदेशा उधा मिगता 6 एवरी पन पैन वाले मतलब सोल रेस्पासीबिटी रेस्टेड आने शोलडर्स आफ बाबा साहेब अंबेडकर मेरे चपेन इपू 2 संवसाल 11 ने 18 रोज निरंतर कृषि तो अन्नी राज पट अन्नी प्रजास्वामिक पालना व्यवस्था पट और मंजी अध्ययन अवगाहन तो आये देशा की अन्नी कुलाल मताल प्रांाल अंदर समन्वय से अंदर यूनिटी डाइवर्सिटी अट मन अंट समग्रता तो जाति भारत जाति मोता इर्रेस्पेक्ट आफ इट्स डिफरेंसेस भारत जाति मोता जाति निवे भारत राज तैयार इधी मन चपेदी का राज सभा आ रोज आमोदन रोज आ रोज अल्लारी कृष्णस्वामी अय्यर ओपन बाबू मेम 7 मेम चेसी मोतम बाबा साहेब अंबेडकर गारे राज अंके नाटी ने बाबा साहेब अंबेडकर अक्लेम हिस्स मैं मनमंदर ऐस ए फादर आफ् इंडियन काट्यूशन भारत राज आयन भावस्ना इधी चरत्र चर्वा राज असले यह राज्यांगना इंत असमान व्यवस्था समग्रम मारपी देश में पुटन प्रति पौर कुल मत प्रात भाष विचक्षण लेकिन अंदर की सामनम हकल
చట్టముందు అందరూ సమానులే అంతే అంతే కాకుండా ఈ దేశంలో తరాలుగా లేకపోతే శతాబ్దాలుగా నెగ్లెక్ట్ కావబడినటువంటి సామాజిక వర్గాలకు కూడా ప్రత్యేకమైనటువంటి రాజ్యాంగపరమైనటువంటి హక్కులు ఇచ్చి వారిని ఇతర వర్గాలతో సంపన్న వర్గాలతో సమానంగా ఏకమైనటువంటి ఒకే గౌరవంతో ఆత్మ గౌరవంతో ఆత్మ విశ్వాసంతో జీవించగలిగేటువంటి అనేకమైనటువంటి నిబంధనలు దీంతో పొందుపరచడం జరిగిన మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు నువ్వు నేను మనమందరం కూడా ఇక్కడున్నటువంటి విద్యార్థులందరూ కూడా గమనించాలి. మెజారిటీ ఆఫ్ మనం చాలా మంది అత్యధిక సంఖ్యాతలం బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చినటువంటి వాళ్ళం. ప్రభుత్వ కళాశాలలు చదువుతున్నామంటే బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చినటువంటి వాళ్ళం. ఈరోజు మనం చదవగలుగుతున్నాం, ఈరోజు ఇక్కడ కూర్చొని మాట్లాడగలుగుతున్నాం, ఈరోజు దైనందిన ఇతరులతో పోటీ పడగలుగుతున్నాం. ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, ఈ విధంగా సమాజంలో వివిధ వర్గాలలో అనేకమైనటువంటి స్థానాలు పొందగలుగుతున్నామంటే బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి భారత రాజ్యాంగం వల్ల మనకు కలిగినటువంటి హక్కులన్నీ మన ప్రతి విద్యార్థి కూడా గుర్తుంచుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. మీరందరూ కూడా రాజ్యాంగ పీఠ చదివినారా? నిన్న రాజ్యాంగ పీఠిక ప్రియాంబుల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అది కాని చదివితే అది రాజ్యాంగానికి మూలం, రాజ్యాంగానికి పునాది. అక్కడ మీరు చదివితే ఏమున్నది? అక్కడ స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫెటర్నిటీ ఆర్ ద ఫౌండేషనల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఈ మూడు లక్ష్యాలతో ఏర్పాటు చేయబడినప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుని కూడా, ప్రతి పౌరుని పౌరుడికి కూడా తను ఏదైతే చేయదలుచుకున్నాడంటే వ్యక్తిగత స్వేచ్ఛ, వ్యక్తిగత స్వాతంత్రం, మత స్వేచ్ఛ, చట్టం ముందు సమానత్వం, అంతేకాకుండా యూనివర్సల్ ఫ్రాంచైజ్, యూనివర్సల్ ఫ్రాంచైజ్ అందరికీ కూడా ఓటు హక్కు. ఇంతకుముందు అట్లలేదు. అనేక దేశాల్లో కొంతమంది సెలెక్టెడ్ పీపుల్కే ఓటు హక్కు లేదు. మన దగ్గర కూడా చర్చ జరిగింది. చర్చ జరిగితే మరి జవహర్లాల్ నెహ్రూ లేదు కొన్ని ఫలానా వర్గాల వారికి ఇవ్వాలన్నాడు. సర్దార్ వల్లభాయ్ పటేల్ లేదు ట్యాక్స్ పే చేసే వాళ్ళకే ఓటు హక్కు ఇవ్వాలన్నాడు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ అట్లా చెప్పలేదు. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ది పాపులేషన్ ఆర్ ఫ్రమ్ డౌన్ ట్రాడెన్ కమ్యూనిటీస్. ఈ దేశంలో రాజ్యాంగంలో రాజకీయ అధికారంలో భాగస్వామ్యం కావాలంటే అందరికి కూడా సార్వత్రిక ఓటు హక్కు ఇవ్వాలి అని ఆయన గట్టిగా మరి గట్టిగా వాగ్దానం చేసి మనకు ఈరోజు ఓటు హక్కును కల్పించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ రకంగా మనం ఈ విధంగా ఈరోజు మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం మన మహిళలు ఆ కాలంలో ఇందిరాగాంధీ అటువంటి గొప్ప మహిళ యువకులు సమానంగా మనతో పాటు పురుషులతో పాటు సమానంగా కూర్చోగలిగినారంటే బాబాసాహెబ్ అంబేద్కర్ తెచ్చినటువంటి రాజ్యాంగ సంస్కరణలని మనమందరం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మన కుటుంబంలో ఉన్నటువంటి ఆడపిల్లకు ఆస్తులు కానీ మిగతా హక్కు కానీ లేకపోతే వివాహమైన తర్వాత వారికి ఎటువంటి హక్కు లేదు పుట్టింటి పైన అన్నటువంటి పరిస్థితులు ఆ యొక్క సామాజిక స్థితిగతుల నుంచి మహిళల్ని కూడా పురుషులతో సమానంగా తీసుకొచ్చేదానికి ఆనాడే ఆయన దేశ న్యాయశాఖ మంత్రిగా హిందూ కోడ్ రూల్ తీసుకొని వచ్చి మొత్తం ఆస్తి హక్కు స్వేచ్ఛను కూడా మహిళలకు ఇచ్చినటువంటి వాస్తవాన్ని మనం గమనించాలి. ఈరోజు అంటే ఎక్కడ కూడా ఎటువంటి లింగ విచక్షణ లేకుండా, కుల విచక్షణ లేకుండా, మత విచక్షణ లేకుండా, ప్రాంత విచక్షణ లేకుండా, భాష విచక్షణ లేకుండా ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి సమానమైనటువంటి హక్కులు ఇచ్చారు. అందుకే అక్కడ లిబర్టీ ఆఫ్ థాట్, లిబర్టీ ఆఫ్ ఎక్స్ప్రెషన్, రైట్ టు ప్రాక్టీస్ ఎనీ కైండ్ ఎనీ రిలీజియస్ ఆఫ్ యువర్ చాయిస్, నీకు నచ్చినటువంటి మతాన్ని, అంతేకాకుండా ఒక వ్యక్తిని కులం పేరు మీద కానీ సామాజిక వివక్షత చూపేటువంటి అటువంటిది కూడా నిరోధించి అందరికీ సమానమైనటువంటి హక్కులు ఇచ్చినటువంటి రాజ్యాంగం ఎంత పవిత్రమైనదో మనం అందరం కూడా గమనించాలి. ప్రతి ఒక్కరూ చదువుకోవాలి. ఈరోజు ప్రతి మతానికి మత గ్రంథాలు ఉన్నాయి, పవిత్ర గ్రంథాలు ఉన్నాయి. కానీ భారతదేశ పౌరులకు భారత రాజ్యాంగమే ఖురాన్, భారత రాజ్యాంగమే బైబిల్, భారత రాజ్యాంగమే భగవద్గీత. మరి ఈ భారత రాజ్యాంగం ఉన్నంతకాలం, ఈ భారత రాజ్యాంగం అమలులో ఉన్నంతకాలం సమాజంలో అన్ని వర్గాల ప్రజలు ధైర్యంగా మరి అందరూ ఈక్వల్ రైట్స్తో జీవించే అవకాశం ఉంది. లేదా ఈ రాజ్యాంగానికి ఏదైనా తూటు వచ్చినా, ఇది డైల్యూట్ చేసినా తిరిగి మనం పాతకాలంలో ఉన్నటువంటి బానిస సమాజానికి పోయేటువంటి ప్రమాదం ఉంది. ఇవి అందుకే రాజ్యాంగం యొక్క పరిరక్షణ కొరకు విద్యార్థి దశ నుండి మనం అందరం కూడా సిద్ధం కావాలి. ఏం జరుగుతుందో మనం గమనించాలి. ఏ పాలన జరిగినా, ఈరోజు చదువు కానీ లేకపోతే ఉద్యోగాలు కానీ ఏదైనా అల్టిమేట్గా రాజ్యాంగానికి అనుకూలంగా పనిచేయాలి, అనుగుణంగా పనిచేయాలి. పార్లమెంటు, న్యాయ వ్యవస్థ, అదేవిధంగా కార్యనిర్వాహక వర్గం అంటే మంత్రివర్గాలు, ఇవన్నీ కూడా
రాజ్యాంగం యొక్క మూల సూత్రాలకు విరుద్ధంగా ఎటువంటి పని కానీ ఎటువంటి పాలసీ విధానాలు కానీ రూపొందించకూడదు, అమలు చేయకూడదని రాజ్యాంగం చెప్తా ఉంది. దానిపైన అనేకమైనటువంటి న్యాయస్థానాల తీర్పులు కూడా ఉన్నాయి. ఏ ప్రభుత్వమైనా మనం ఎవరు విజిలెంట్గా ఉండాలా, ఎందుకంటే ముఖ్యంగా ఎదుగుతున్నటువంటి విద్యార్థులు మీరు గమనించాలా, ఏ ప్రభుత్వాలు ఏ విధంగా పనిచేస్తా ఉన్నాయి, ఈ రాజ్యాంగానికి అనుగుణంగా పనిచేస్తున్నాయా లేదా, పౌరుల హక్కులను కాపాడుతున్నాయా లేదా, లేకపోతే ఈ దేశంలో ఏదైనా కానీ నిరంకుశ అధికారాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాయా లేదా, ఇవన్నీ కూడా మనం అప్రమత్తంగా ఉండి గమనించి మన హక్కులను కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఇటువంటి రాజ్యాంగం అనేక మీరు చూడండి, మన దేశంతో పాటు అనేక దేశాలు కూడా స్వతంత్ర దేశాలైనవి, పాకిస్తాన్ ఇలాంటి అనేక దేశాల్లో స్వతంత్ర దేశాలైనవి, బ్రిటిష్ పాలన విముక్తి పొందినవి. కానీ ఆ దేశాల్లో ప్రజాస్వామ్య వ్యవస్థ కూలిపోయి నిరంకుశత్వాలు సైనిక పాలనలు జరుగుతూ ఉన్నాయి. కానీ 74 సంవత్సరాలుగా ఈ దేశంలో 1950 నుంచి మనకు అది ఇది జనవరి 26లో అది అమలు లేక వచ్చిన తర్వాత ఈ రోజు వరకు కూడా ఈ దేశం ఎన్ని విభిన్నమైనటువంటి మరి విభేదాలు ఉన్నా కూడా ఒక్క దేశంగా నిలబడగలిగిందంటే దానికి కారణం భారత రాజ్యాంగం అన్నటువంటి విషయాన్ని మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. దీనికి ఘనత బాబాసాహెబ్ అంబేద్కర్కే తగ్గుతుంది. ఆ విధంగా అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ మాట చెప్పినా నేను మీరు నేను ఎందుకు చెప్తున్నా అంటే విద్యార్థి దశ నుంటే వారి రాజ్యాంగం యొక్క ఉన్నటువంటి ప్రాథమిక లక్షణాలను మీరు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ చాయిస్ ఆఫ్ ఏమంటున్నాం సైన్స్ కానీ లేకపోతే కామర్స్ కానీ ఎవరైనా కానీ, కానీ ఇది బేసిక్, మనం తప్పనిసరిగా రాజ్యాంగాన్ని చదవాలి, తప్పనిసరిగా అంబేద్కర్ గురించి తెలుసుకోవాలి. ఆ రాజ్యాంగాన్ని చదివినప్పుడే నీ విద్యా హక్కులను నువ్వు కాపాడుకోగలుగుతావు. కాబట్టి ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట చెప్పినాడు, ఇది ఎవరికి ఇచ్చినారు, కింద మీద చదివినారు, వీ అవర్ జెల్స్ భారత ప్రజలమైన మేము మాకంతకు మేము ఈ రాజ్యాంగాన్ని రూపొందించుకొని మాకు మేమే సమర్పించుకుంటున్నాము. అంటే అర్థం ఏమి, పీపుల్ ఆర్ సుప్రీం, ప్రజలు సుప్రీం, వాళ్ళు తయారు చేసుకున్నటువంటి రాజ్యాంగం ఇది, వాళ్ళు తయారు చేసుకున్నటువంటి రాజ్యాంగాన్ని అమలు చేసే బాధ్యతను మీరు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలకు ఇచ్చా మనం. పౌరుల యొక్క హక్కుల యొక్క ఏదైతే పౌర అధికారాన్ని మన తరపున పాలన చేయడానికి ప్రభుత్వాలకు ఇచ్చారు తప్ప ప్రభుత్వాలు మన పైన పెత్తనం చేసేదానికి కాదు. ప్రభుత్వాలు జవాబుదారీతనంతో పనిచేయాలి. పార్లమెంటు కానీ అసెంబ్లీ కానీ మంత్రి వర్గాలు కానీ అదేవిధంగా రాజ్యాంగం ద్వారా వచ్చినటువంటి అనేక వ్యవస్థలు, ఈరోజు న్యాయ వ్యవస్థ, కార్యనిర్వాహకం, ఇవన్నీ కూడా రాజ్యాంగ సూత్రాలకు అనుగుణంగా పనిచేయాలి తప్ప అది మనం జాగ్రత్తగా గమనించాలి. మన బాధ్యత అది. మనం ఇచ్చుకున్నటువంటి రాజ్యాంగాన్ని ఈరోజు డైల్యూట్ చేస్తున్నారా, దానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారా, చూసినటువంటి ప్రభుత్వాలకు సకాలంలో ఎన్నికలప్పుడు బుద్ధి చెప్పేటువంటి ఓటు అనేటువంటి ఆయుధాన్ని మనం ఉపయోగించి దాని ప్రభుత్వాలను మార్చే శక్తి కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా మనకి ఇచ్చినటువంటి వాస్తవాన్ని మనం అందరం కూడా గమనించాలని చెప్పిన ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. బికాజ్ యు ఆర్ ద బడింగ్ స్టార్స్, యు ఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ దిస్ కంట్రీ, భవిష్యత్ తారలు మీరే. కాబట్టి మీరు దీన్ని సమగ్రంగా అవగాహన కలిగితే, ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట చెప్తున్నాడు, భారత రాజ్యాంగం అనేది శాంతి సమయంలోను యుద్ధ సమయంలోను ఈ దేశాన్ని యూనిటీ డైవర్సిటీ ఈ దేశం యొక్క విభిన్న సంస్కృతులను కాపాడుతూనే ఏకంగా ఉంచగలిగినటువంటి పటిష్టమైనటువంటి సాధనం. ఇట్స్ ఎఫెక్టివ్ ఇన్స్ట్రుమెంట్ టు కీప్ ద నేషన్ యునైటెడ్ ఈవెన్ ఇన్ పీస్ అండ్ ఈవెన్ ఇన్ వార్ టైమ్స్. బట్ ఒకవేళ రాజ్యాంగం కానీ విఫలమైతే రాజ్యాంగంలో ఉన్న లోపం కాదు. ఆ రాజ్యాంగాన్ని అమలు చేసేటువంటి బాధ్యతను మనం ప్రజలకు ఇచ్చామే, ఆ ప్రభుత్వాలనే బాధ్యత. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఆ ప్రభుత్వాల పనితీరును గమనిస్తూ బుద్ధి చెప్పాలా, ఎక్కడైనా వాళ్ళు డైవర్ట్ అయితే ఈ యొక్క రాజ్యాంగాన్ని డైల్యూట్ చేస్తే మనం లేచి నిలబడి అటువంటి ప్రభుత్వాలకు బుద్ధి చెప్పి రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఆ బాధ్యతను గుర్తు చేసేందుకే రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటూ ఉన్నారు. వాస్తవంగా ఇది రాజ్యాంగ దినోత్సవం కాదు, 1979లోనే దీన్ని జాతీయ న్యాయ దినోత్సవంగా అప్పటి నుండి జరుపుతూ ఉన్నాం. ఎందుకంటే ఇది న్యాయం, దిస్ బేసిక్ లీగల్ డాక్యుమెంట్ ఆఫ్ ది కంట్రీ. రాజ్యాంగం అనేది మరి ఈ రాజ్యాంగం ద్వారానే అనేకమైనటువంటి చట్టాలు వస్తాయి. కాబట్టి ఇది బేసిక్, కాబట్టి మూల మరి ఈ యొక్క చట్టాన్ని తెలుసుకోవడానికి ప్రజలు అవేర్నెస్ తీసుకొచ్చేదానికి ఎవ్రీ ఇయర్ దీన్ని న్యాయ దినోత్సవంగా 1979 నుంచి 2015 వరకు జరుపుకున్నాం. కానీ ఇంకా ఎక్కువ వైడ్గా దీన్ని స్ప్రెడ్ చేయాలని దీన్ని రాజ్యాంగ దినోత్సవంగా మార్చడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా నేను మీకందరికీ కూడా నేను అప్పీల్ చేసేది ఏంటంటే రాజ్యాంగాన్ని చదవండి,
బాబా సాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం గురించి చదవండి, మన ప్రజాస్వామ్యం పనితీరు ఏ విధంగా చదవండి, టైం దొరికినప్పుడంతా పేపర్ చదవండి. అంటే ఇప్పుడు పేపర్లు పేపర్లు మాదిరి లేవు, ఇప్పుడు పేపర్లు పార్టీ పాంప్లెట్గా తయారైనాయి. కాబట్టి అది కూడా మనం గమనించాలి, ఏ పేపర్లు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తాను ఎందుకంటే మనం కూడా గమనించాలి. కాబట్టి మనం ఇప్పుడు మీకున్నటువంటి ఇంటర్నెట్ విజ్ఞానంతో, మీకున్నటువంటి డిజిటల్ నాలెడ్జ్తో పాతకాలం అన్నీ కూడా పాతకాలంలో ఉన్నటువంటి అన్నీ కూడా మనకు కనపడతా ఉన్నాయి. సో యూ నాట్ ఓన్లీ కన్ఫైన్ యువర్సెల్ఫ్ టు ది అకాడమిక్ క్యారియర్ బట్ ఆల్సో ట్రై టు అక్వైర్ నాలెడ్జ్ ఈవెన్ అవుట్ సైడ్ ది పరిధి ఆఫ్ యువర్ రెస్పెక్టివ్ ఫోర్సెస్. ఆ విధంగా చేసుకున్నప్పుడే మనం ఈ యొక్క రాజ్యాంగాన్ని కాపాడగలుగుతామని అందరం కూడా మరొకసారి రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా మన దేశ మూల సూత్రాలు అయినటువంటి స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం అనేటువంటి లక్ష్యాలకు కట్టుబడి పనిచేసే విధంగా కమిట్మెంట్ తీసుకోవాలని ఆ డెడికేషన్తో అందరం కూడా ముందుకు సాగాలని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తూ మరొకసారి భారత రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మీ ప్రిన్సిపల్ గారికి అదేవిధంగా అధ్యాపక సిబ్బందికి ఎంతో ఓపికతో విని నేను అనుకుంటాను మీకు అర్థమైందని అనుకుంటాను ఎంతో ఓపికతో విని మరి ఇంతసేపు మీరు నన్ను సహించినందుకు భరించినందుకు మీకు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి నేను కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై శ్రీ, జై భారత్.